కుందేలు మరియు తాబేలు పరుగు పందం అనగనగా ఒక అడుగు ఉండిదంట. అందిట్లో కుందేలు మరియు తాబేలు మంచి మిత్రులంట. వారిద్దరి మధ్యలో ఒక గొడవ వచ్చి వారిద్దరు విడిపోతారంట. అప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని అంటూ ఉంటారంట. అప్పుడు కుందేలుకు ఒక ఆలోచన వచ్చింది. అలా థింక్ చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే ఇద్దరు కలిసి పరుగు పందెంలో ఎవరైతే గెలిస్తే వాళ్ళే గొప్ప వాళ్ళన్నట్టు అని కుందేలు తాబేలుకి చెప్తుంది. అప్పుడు తప్పకుండా కుందేలు అని అంటది తాబేలు. అప్పుడు మరుసటి రోజే పందెంని పెట్టుకుంటారు. కుందేలు చింగు 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 గెంతుకుంటూ వెళ్తాది. కొంత దూరం తాబేలు అలా నడుస్తూనే ఉంటుంది. అప్పుడు కుందేలు చెంగు చెంగున కొంచెం దూరం వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనిపించి విశ్రాంతి తీసుకుంది. అప్పుడు తాబేలు విశ్రాంతి లేకుండా అడుగులు అడిగేసుకుంటే ఇలా వచ్చి ముందుగా గమ్యాన్ని చేరుకుంటది. అప్పుడు కుందేలు కళ్ళు వెనుక్కుని చూస్తే ఇంకేముంది ఇంకేముంది, తాబేలే గెలిచింది. ఇప్పుడు కుందేలు అనుకుంటే నేను ఎందుకు ఓడిపోయాను, నేను ఎందుకు ఓడిపోయాను. ఇప్పుడు తన తప్పేంటో తెలుసుకుంటే తన పందం గమ్యాన్ని చేరుకోకుండా నిద్రపోయింది, అదే నా తప్పు అని అనుకుంది. మళ్ళీ ఇంకో పరుగు పందంలో అలాంటి పని చేయననిపించి మళ్ళీ తాబేలు బావ దగ్గరికి వెళ్ళి తాబేలు బావా తాబేలు బావా మనం మళ్ళీ ఇంకో పరుగు పందం పెట్టుకుందామా, తప్పకుండా కుందేలు బావా అని అంటారు తాబేలు. అప్పుడు తాబేలు మరుసటి రోజే కుందేలు తాబేలు పరుగు పందని పెట్టుకుంటాయి. అప్పుడు కుందేలు చెంగు చెంగు ఆగకుండా ముందుకి ముందుకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరు గెలుస్తారు, కుందేలే గెలుస్తుంది. అప్పుడు మళ్ళీ తాబేలు ఆలోచించింది, నేను ఎందుకు ఓడిపోయినబ్బా ఆలోచిస్తే అప్పుడు తాబేలు కంటది నాకు నా బలము నీటిలోనే ఉంటుంది, నా వీక్నెస్ మాత్రం నేల, నేల మీద నేను నెమ్మదిగా నడుస్తాను, నేల మీద పరిగెట్టలేను, అందుకు నేను నీటిలో హింసిగాన్ని కదా. అప్పుడు తాబేలు కుందేలు బావ దగ్గర కుందేలు దగ్గరికి వెళ్ళి కుందేలు బావా కుందేలు బావా మళ్ళీ మన స్విమ్మింగ్ రేస్ పెట్టుకుందామా, తప్పకుండా తాబేలు బావా అని అంటది. అప్పుడు మరుసటి రోజే తాబేలు కుందేలు కలిసి స్విమ్మింగ్ రేస్ పెట్టుకుంటారు. తాబేలుకి ఈదడం వచ్చు కదా, తాబేలు త్వర త్వరగా గమ్యాన్ని చేరుకుంటుంది. కానీ కుందేలు మాత్రం ఈదుకుని కాసేపు అలాగే ఉండిపోతుంది. కానీ తాబేలు మాత్రం గెలుస్తాయి. అప్పుడు కుందేలు తాబేలు ఆలోచిస్తాయి, నేను కుందేలు అనుకుంటే నేను ఎందుకు ఓడిపోయాను ఆలోచిస్తుంటే అప్పుడు ఒక ఐదు వద్ది ల్యాండ్ దగ్గర ఒక సగం వాటర్ దగ్గర ఒక సగం అని అంటిస్తే ల్యాండ్ తాబేలు దగ్గరికి వెళ్ళి కుందేలు చెప్తాయి.
అప్పుడు తప్పకుండా అని చెప్పి ల్యాండ్ మీద ఉన్నప్పుడేమో కుందేలు తాబేలు ఎత్తుకుని చెంగు చెంగున పట్టది, వాటర్ వచ్చేదాకా వెళ్ళిపోదు. తాబేలేమో స్విమ్ చేస్తున్నప్పుడు కుందేలు ఎత్తుకుని తను స్విమ్ చేద్ది. ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు? తాబేలు మరియు కుందేలు. ఈ కథ నీతి ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్తానే, మన బలం బలి బల వీక్నెస్ ఏంటో మన ముందు తీసుకుని తెలుసుకుని గమ్యాన్ని మనము చేరుకోవడానికి ప్లాన్ చేయాలి. అంతేకాక సొసైటీలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.